ఏపీ నడ్డా సార్ ఆడ నుంచి వచ్చిండ్రు ఇక జాతీయ నాయకులందరూ కూడా బండి సంజయ్కి మద్దతుగా ఉంటాం ఏంది గేమ్ నడుస్తుంది నియంతృత్వ పాలన నడుస్తుందా లేకపోతే ప్రజాస్వామ్య పాలన నడుస్తుందా అని మస్తు గుస్సా అయిండట గుస్సాకు సంబంధించి పేపర్లన్నీ ఒక రకంగా రాస్తే ఇక నమస్తే తెలంగాణ అన్న ఒక రకంగా రాసిండు ఇక గంతకంటే గైనా రాయడానికి ఆస్కారం లేదు ఉన్నది ఉన్నట్టు రాసే స్వతంత్రం కూడా లేదు మనకు తెలిసిందే కాబట్టి మిగిలిన వాటిల్లో ఇది చదువుకుందాం కేసీఆర్ది నియంత్ర పాలన కరోనా పేరుతో జనాన్ని అనిచేస్తున్నాడు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఫైర్ రాష్ట్రంలో అవినీతి అంతమయ్యేదాకా పోరాడతాం ఉద్యోగులకు టీచర్లకు అండగా నిలుస్తాం కరోనా రూల్స్ మా పార్టీ లీడర్లకేనా సికింద్రాబాద్లో గాంధీ విగ్రహం వద్ద నివాళులు ఆంక్షల పేరుతో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు రెండు వారాల పాటు రాష్ట్రంలోనే తరుంచు హుజూరాబాద్ దెబ్బకు కేసీఆర్ మెంటల్ బ్యాలెన్స్ తప్పింది అంటే ఓ ఓసారు మా ముఖ్యమంత్రి సార్ని పిచ్చోడైండంటేంది సీఎం కేసీఆర్ మెంటల్ బ్యాలెన్స్ తప్పారని దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల తీర్పుతో ఆయన మతి భ్రమించిందని జేపీ నడ్డా విరుచుకుపడ్డారు అంటే గాయన మతి భ్రమించే ఆనాకాలం యాసంగి పంటకు తేడా లేదకుండా కేంద్రం మీద కొట్లాడిండ యాసంగిలో గప్పుడు రారైసే కొంటా అన్నారు గిప్పుడే రారాయిసే కొంటా అన్నారు ఆయన కూడా పోరాటం చేసి మతి భ్రమించిన దాంట్లోనే లెక్కలు లెక్కలు చూయించుకుంటూ షౌకులలో అక్కడ ధర్నాలు జిష్టిబొమ్మ దహనాలు చేసిండ్రా గా భ్రమించే చివరికి సెట్ అయిపోయి అవు కదా గప్పుడు ఇదే గిప్పుడు గిదే అని చెప్పి సైలెంట్ అయిపోయి మీరే వేయకండి అని చెప్పిండ్రా గట్ల భ్రమించే తెలంగాణలో నా రైతు బిడ్డలంతా ఆరయ్యింది నేను మాత్రం వరెందుకు వేస్తా అని ఆలోచించకుండా ఫామ్ హౌస్లో వరేసింద్రంటరా ఏమో ఇవన్నీ గట్నే జరుగుతున్నాయి అంటారా భ్రమించే మాకు అర్థం కాలేదు ఓయమ్మా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయింది టిఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా నియంతృత్వంగా వ్యవహరిస్తోంది పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది అని ఫైర్ అయ్యారు తన కుటుంబం కోసం కేసీఆర్ రాచరిక పాలన సాగిస్తున్నారని విమర్శించారు కొడుకు బిడ్డ అల్లుడితో పాటు ఇప్పుడు తన మనవడికి కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించింద్రు అవు మళ్ళా తెచ్చిందెవరు తెలంగాణ ముఖ్యమంత్రి సార్ కాదా ఇక ముఖ్యమంత్రి సార్ కుటుంబంలో ఒక్కళ్ళకు ఉద్యోగం లేకున్నా సార్కి ఎంత బాధ అవుతుంది చెప్పు సారు ఇంకా అదేమన్నా పద్ధతేనా ఇక ఆయన తెచ్చుకున్న ఆయన దాని కుటుంబం మంచిగా ఉండాలి సల్లగా ఉండాలి అనుకోవద్దా చెప్పు ఆ మరి ఆయన దేశ రాజకీయాల్లోకి పోవాలి అనుకుంటాడు అప్పుడు ఇక్కడ ఒక సీటు ఖాళీ అయింది కదా మరి ఆ సీటు భర్తీకి ట్రై చేయాలి కదా గదేంది గా మాత్రం చేసుకోవద్దా ఏంది ఇక తాతకు దగ్గ మనవడు ఇప్పటి నుంచే గ సిద్ధిపేటో ఎక్కడో పా పేపర్లలోనే చదివిన నేను గక్కడ సమస్యల మీద కూర్చొని మీటింగులు చేసిండట సెక్రటేరియట్ సెక్రటేరియట్లో గేమ్స్ ఆడిందట సెక్రటేరియట్లో గేమ్స్ ఆడటం ఎప్పుడైనా చూసినావా ఇక ఎవరికి చెల్లింది చెప్పు సెక్రటేరియట్ గేమ్స్ సెక్రటేరియట్ సెక్రటేరియట్నే గేమ్ ఆడరా ఆడతాడు గంతకే యోచన చేస్తాడు తప్పేంది మీ కోరూలు మా కోరవులా సీఎం మంత్రులు ధర్నాలు ఆందోళన చేస్తే కరోనా రాదా రాదు ఓ కిషన్ రెడ్డి సార్ ఎట్ వస్తుంది రానే రాదు ఇగో కరోనా ఏమనుకుంటున్నావు గిడ నియంతృత్వ పాలన మేము రజాకారులం మా దగ్గరికి వస్తావా నీకు ధైర్యం ఉందా వచ్చి చూడు కరోనాను కూడా బెదిరిస్తున్నాం ఏమన్నా అనుకుంటున్నావో ఏమో కరోనా మమ్మల్ని చూసి పారిపోయింది ఒకవేళ పారిపోకుండా దాని దరిద్రానికి మాకు వచ్చి తగిలిందనుకో హాస్పిటల్ అంబులెన్స్లు మా ఫామ్ హౌస్లో క్యూ కట్టి ఉంటాయి మీకుందా ఫెసిలిటీ మీ జనాలకుందా ఇగో రెడ్డి సార్ చెప్పలే వరేస్తే అమ్ముకునే సత్తా ఉన్నోళ్ళు వరేయొచ్చు కరోనా వస్తే లచ్చలు లచ్చలు ఖర్చు పెట్టగలిగే సత్తా ఉన్నోళ్ళు కరోనా తెచ్చుకోవచ్చు మాకున్నాయి కోట్లైనా ఖర్చు పెట్టుకుంటాం ఏం మాట్లాడుతున్నావు హాస్పిటల్ మొత్తం మా ఇంటి దగ్గర పెట్టుకుంటాం కాబట్టి మీకుందా ఈ తెలంగాణ జనాలకుందా పారాసెటమాల్ వేసుకొని బతుకుటరు పారాసెటమాల్ తప్ప ఇంకో దిక్కు లేదు మరెట్టా చెప్పు అందుకే మా కూరలు ఉంటుంది మీ కూరలు ఉంటుంది కదా ముఖ్యమంత్రి సార్ చెప్పేసింలే ఇంత నిర్బంధం ఎప్పుడు చూడలేదు పోలీసులు లక్ష్మణ రేఖ దాటుతున్నారని ఫైర్ కేసీఆర్ బానిసల్లా కరీంనగర్ సిపి పోలీసుల వ్యవహరించిన తీరు దారుణం కరీంనగర్ జైల్లో బండి సంజయ్ని పరామర్శించిన నేతలు ఇక గిది వెలుగులో రాస్తే ఆంధ్రజ్యోతిలో దీని గురించే రాసిండ్రు ముఖ్యమంత్రి కేసీఆర్కు మతి తప్పింది ఇక ఎన్నిసార్లు చెప్తావు సారు అన్ని పత్రికలలో అదే హెడ్లైన్ పెడితే అనుకుంటే ఇగో గిది గిట్లా కాబట్టి సరిపోయింది గీ పత్రిక ఆన్లైన్లలో కూడా వస్తాయి కదా పక్క రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో గవాలు చదివితే అర్థమయ్యి అర్థం కాని భాషలో తెలంగాణ ముఖ్యమంత్రికి పిచ్చిలేసిందనుకుంటే ఏమన్నుందా గిదేం రాతయ్యో గిట్లా రాసిండ్రు ఓఎమ్మో గిదేదో పెద్ద కథకే వచ్చేటట్టుంది టీఆర్ఎస్ వరుస ఓటముల వల్లే అక్రమ అరెస్టులు బండి సంజయ్ అరెస్ట్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే మరి లేకపోతే ఏంది ఏమనుకుంటాడు బండి సంజయ్ సారు ఒక మాట చెప్పు జనాలలోకి పోతా అంటాడు జనాల సమస్యలు చెప్పమంటాడు రైతుల మీద పోరాడుతా అంటాడు ఉద్యోగాలు ఇస్తావాసి వస్తావా అంటాడు సరేలే ఈ ఉద్యోగులైనా కొంచెం మేము చెప్పినట్టు వినిపించుకొని మా పక్క అంటే ఇప్పుడు గవాలను కూడా బుట్టలో వేసుకుంటాడు ఏంది ప్రతి సమస్య గురించి మీరే పోరాడుతుంటే మేమేం చేయాలా ఇంకో సంవత్సరం సంవత్సరంన్నరలో ఎన్నికలు వస్తాయి మా పరిస్థితి ఏంది ప్రతి సమస్య గురించి బీజేపీ పోరాడింది ప్రతి సమస్య గురించి బండి సంజయం ముందున్నాడంటే మా పరిస్థితి ఏం కావాలా మా ఎమ్మెల్యేలకు మొఖాలు ఉంటాయా జనాల్లోకి పోనీకి ఊకుంటామా ఎందుకు గట్ల చేస్తంటే అరే జర బాతకనియండి హుజురాబాద్ దెబ్బ తర్వాత గిట్ల చేస్తూనే ఉన్నాం ఏదో ఒకటి దళిత బంధానికి అక్కడ ఏదో చెప్పుకోవాలని ట్రై చేసినాం గాడ దెబ్బ కొట్టిండ్రు రైతులకు గీడ కాదు గాడ దేశంలో రైతులైనా సరే ఆదుకున్నామని చూపించాలనుకున్నాం జవాన్లకు ఇచ్చింది లేదు ఈ రైతులకు ఇస్తావా అని మళ్ళీ తుస్తుమనిపించిండ్రు గాయనొచ్చి గీడ మాట్లాడిండు సరే ఇక పంట మీద కోసమైనా బురద జల్లుదామని చూసినాం గప్పుడు ఏం చేసిండ్రు కాదు కాదు ఇగో పంట లెక్కలకు సంబంధించి గిదు ఉందని చెప్పిండ్రు ప్రతి దానికి నేను గిట్లా అని ఫోకస్ చేస్తంటే ఎమ్మటే మీరు తుస్తుమనిపిస్తుంటే చూస్తూ ఊరుకుంటావా ఎంతకాలం గట్టి ఊరుకుంటాం అందుకే గిట్ట చేసినాం కేసీఆర్ అవినీతి ప్రభుత్వాన్ని దించే వరకు పోరాటం బీజేపీ చీఫ్ కి పోలీసుల కరోనా ఆంక్షల నోటీసులు సంజయ్ అరెస్టుకు నిరసనగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర తొలితల పోలీసుల అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్రిక్తత ఆంక్షలతో కూడిన అనుమతితో ముగిసిన ర్యాలీ కేసులపై కోర్టులో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం కిషన్ రెడ్డి కరీంనగర్ జైలుకు వెళ్లి సంజయ్ కి కేంద్ర మంత్రి పరామర్శ సంజయ్ అరెస్టుకు నిరసనగా జిల్లాల్లో శ్రేణుల దీక్షలు సంజయ్ లేఖపై స్పందించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నలభై ఎనిమిది గంటల్లోగా నివేదిక ఇవ్వాలని హోంశాఖకు ఆదేశం రాష్ట్ర డీజీపీకి సీఎస్కి కేంద్ర హోంశాఖ నోటీసులు సమన్వయం మరింత విస్తృతం నేటి నుంచి ఆర్ఎస్ఎస్ సమన్వయ భేటీలు రాష్ట్రంలో మొదటిసారి సమావేశాలు టీఆర్ఎస్ పాలన బండి అరెస్టుపై ప్రస్తావించనున్న పార్టీ ప్రతినిధులు ఇక ఇవాళ ఆర్ఎస్ఎస్ మీటింగ్లు కూడా జరగనున్నాయట ఇక దీనికి సంబంధించి నడ్డా సార్ మాట్లాడింది ఇచ్చిండ్రు సాక్షిలో నడ్డా రోడ్ టెక్కే సిటీ హిటెక్కే మొత్తానికి ప్రతి చోట కూడా అదే 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 అవినీతి నియంత్రిత్వ పై ధర్మయుద్ధం వినాశకాలే విపరీత బుద్ధి అంటే కేసీఆర్ సార్ ఆరిపోయే దీపమ్మ గిన టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు ఘటన ఆయన బుద్ధి ఇక పోయే ముందు వచ్చే బుద్ధిలాగా కనబడుతుందా ఏంది మాటకు అర్థం ఓ సాక్షన్న నువ్వు రాసిన మాటకు అర్థం చెప్పు ఇక ఈ మాట గురించి ఈ రషి చెప్పింది ఇక గీ పిల్లినది అంటారు మీరు రాసే రాతలు బానే ఉన్నాయి గై చెప్పలేక నేనైపోతా ఉన్నా వినాశకాలే విపరీత బుద్ధి అంటే గనకు వినాశనం వచ్చిందా అందుకే గిట్లా చేస్తాడా ఇక ఆరిపోయే ముందు దీపం ఎక్కువ మెలిగినట్టు లేకపోతే కూలిపోయే ఏమంటారు సామ్రాజ్యానికి ముందు గొప్పలు చేసినట్టు గట్ల చేస్తాండా ఏంది గదేనా నీ అర్థం గదే రాసిన ఏంది